హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రూ బ్యాలెన్స్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంట్లో నుండే ట్రూ బ్యాలెన్స్తో ఇన్స్టెంట్గా 0% ఇంట్రెస్ట్కే 50,000 రూపీస్ లోన్ తీసుకోవచ్చు. 2 మినిట్స్లో వస్తుంది. 100% ప్రూఫ్ కూడా నేను మీకు చూపిస్తాను, నాకు ఎంత వచ్చిందో కూడా. మీ దగ్గర కూడా ఆధార్ అండ్ పాన్ కార్డు ఉంటే ఇప్పుడే మీరు ఇంట్లో నుండే ట్రూ బ్యాలెన్స్తో లోన్కైతే తీసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో కూడా తెలుసుకుందాం. టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయి, టాపిక్కి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ట్రూ బ్యాలెన్స్తో మనం ఇంట్లో ఉండే ఇన్స్టెంట్గా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. అక్కడ మనకి 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్ అండి. 75 మిలియన్ యూజర్స్ ట్రూ బ్యాలెన్స్ యూస్ చేస్తున్నారు. 5,000 రూపీస్ నుండి 50,000 రూపీస్ వరకు లోన్ అయితే వస్తుంది. దీన్ని రీపే చేయడానికి 62 డేస్ వరకు టైం పీరియడ్ కూడా మనకైతే ఇస్తారు. మనకి ఏదైతే లోన్ అమౌంట్ వస్తుందో ఆ లోన్ అమౌంట్ అనేది మనం 3 EMIs లోపల పే చేయాల్సి అయితే ఉంటుంది. అంటే 62 డేస్ టైం ఎక్కడైతే ఉంటుంది. 5,000 రూపీస్ నుండి 50,000 రూపీస్ వరకు అయితే వస్తుందని చెప్పాను కదా. ఇక్కడ ఎటువంటి పేపర్ వర్క్ అయితే ఉండదు. ఇంటికి ఎవరైతే రారు, ఎవరైతే కాలేజ్ చేయరు, అంతా ఆన్లైన్ డిజిటల్ ప్రాసెస్ అండి. తక్కువ ప్రాసెసింగ్ ఫీకే, ఎక్కువ టైమ్ అండ్ మంచి ఇంట్రెస్ట్గా వీళ్ళైతే లోన్ అయితే ఇస్తున్నారు. పాన్ ఇండియాలో అండ్ ఇండియా మొత్తం ఎక్కడ అప్లై చేయొచ్చు, ఇంకెందుకు ఆలస్యం. డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోతారు. ఈ విధంగా మనం ఏంటంటే వన్స్ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు సంబంధించిన జీమెయిల్ అకౌంట్ మనమైతే ఇవ్వాలి అండ్ ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఈ విధంగా మనకు ఒక అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ట్రూ బ్యాలెన్స్లో ఇక్కడ చూడవచ్చు పైన రెఫర్ అండ్ ఎర్న్ అని చెప్పి కనిపిస్తుంది. ప్రీపెయిడ్ / పోస్ట్ పెయిడ్ రీఛార్జెస్, డిటిహెచ్ బిల్ పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సిలిండర్, బ్రాడ్బ్యాండ్, పైప్డ్ గ్యాస్, వాటర్, గిఫ్ట్ కార్డ్, గోల్డ్ అని చెప్పి ఇక్కడ చాలా మనకైతే కనిపిస్తుంది. క్యాష్ లోన్ గెట్ అప్ టు 50,000 రూపీస్ అని అయితే ఉంది. అంటే ట్రూ బ్యాలెన్స్లో 2 రకాల లోన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా మీరు 50,000 రూపీస్ వరకు పొందొచ్చు. ఇంకోటి ఏంటంటే లెవెల్ అప్ లోన్, ఫస్ట్ 1,000 రూపాయలు ఇస్తారు, అది కరెక్ట్గా ఇచ్చేస్తే 2,000 రూపాయలు. ఇలా మనకి పెంచుతూ 15,000 రూపీస్ వరకు అయితే ఇస్తారు. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు చిన్న అమౌంట్స్ కావాలంటే మీరు ఈ లెవెల్ అప్ లోన్కి అయితే అప్లై చేయొచ్చు. లేదా మనకి ఎక్కువ అమౌంట్ కావాలంటే డైరెక్ట్గా క్యాష్ లోన్ అని చెప్పి కనిపిస్తుంది కదండి, డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్యాష్ లోన్ అప్ టు 50,000 అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఎంత లోన్ అమౌంట్ కావాలో అని చెప్పి అయితే అడుగుతారు. 50,000లో మనకి 50,000 కావాలంటే 50,000 అయితే ఇవ్వచ్చు, లేదా మీకు లిమిట్ కావాలంటే ఆ లిమిట్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటర్ మీద క్లిక్ చేసి చూడవచ్చు 50,000 రూపాయలు తీసుకుంటే ఈఎంఐ అనేది మనకి 22,000 రూపీస్ పడుతుంది 3 మంత్స్కి. అదే 2 మంత్స్కి అయితే ఈ విధంగా మనకైతే పడుతుంది 30,000 అని చెప్పి. ఈ విధంగా నెక్స్ట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. వన్స్ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్తాము. ఇవన్నీ నేనైతే ఇచ్చే డీటెయిల్స్ అనేది ఫిల్ చేశాను కాబట్టి నాకు ఇలా అయితే చూపిస్తుందండి. కాకపోతే మనకి స్టార్టింగ్ ఏంటంటే మీకు ఈ విధంగా అది అడుగుతుంది, వాట్ ఈస్ యువర్ లోన్ పర్పస్, హౌస్ రిపేరా, రెంటా, యూటిలిటీయా, అంటే ఏది రీజన్ అని అడతారు. మీకు ఏమైనా ప్రీవియస్గా లోన్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయచ్చు, లేదా నో మీద క్లిక్ చేయొచ్చు. మీరు మ్యారీడా, సింగిల్ అని చెప్పేది అడుగుతుంది. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్ మీద లేదా సింగిల్ అయితే సింగిల్ మీద క్లిక్ చేయాలి. వాట్ ఈస్ యువర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే 10th ఇంటర్మీడియట్టా, గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇలా మనం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మనకైతే క్వాలిఫికేషన్ ఉందో అదైతే ఇవ్వాలి. ఈ విధంగా మీ హౌస్ అనేది మీ ఓనర్ రిలేటివ్స్ దాంట్లో ఉంటారా, రెంటడా, పేరెంటడా, ఇలా మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయండి. చాలా బేసిక్ డీటెయిల్స్, మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, ఇలా మీ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కానీ జాబ్ చేస్తుంటే మంత్లీ ఎంత సాలరీ వస్తుందో మీరు ఎంటర్ చేయొచ్చు. మినిమం 1,000 రూపాయల నుండి మాక్సిమం 1,00,000 రూపీస్ వరకు మీరు ఎంటర్ చేయొచ్చు. ఈ విధంగా ఇది ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలండి. ఇది ఇచ్చి ఎస్ ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. టర్న్ ఆన్ జీపీఎస్ మీద క్లిక్ చేయాలి. దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి మనము కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తామనుకోండి మనకి లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తారు. అంతకన్నా ముందు ఏంటంటే ఇక్కడ యువర్ లోన్ ఈజ్ అండర్ ఎవాల్యుయేషన్ అని చెప్పి వచ్చింది కదండి. ఇక్కడ చూడొచ్చు ఫైనల్ స్టెప్, ప్లీజ్ సబ్మిట్ కీ బ్యాంక్ స్టేట్మెంట్ అని చెప్పి నాకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే నాకైతే లోన్ అయితే అప్రూవ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఉందనుకోండి, మీకు అయితే బ్యాంక్లో అకౌంట్ ఉండదు, దాని స్టేట్మెంట్ అనేది మీరు మీ యాప్ నుండి లేదా నెట్ బ్యాంక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా లేదు అనుకుంటే డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్ లాగిన్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ను మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడనే మన నెట్ బ్యాంక్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు అమౌంట్ అయితే ఇస్తారు. ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చి నేనైతే సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. నాకు ఎంత లోన్ అమౌంట్ శాంక్షన్ చేస్తారని మీకు చూపిస్తాను. ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మనకి లోన్ అమౌంట్ శాంక్షన్ చేశారు. ఇది మీకు కావాలంటే ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా మనం బ్యాంక్ అకౌంట్ పంపించుకోవచ్చు, లేదా మీరు రీపే చేయాలనుకుంటే ఇక్కడ రీపే లెటర్ లేదా రీపే నో మీద క్లిక్ చేసి రీపే కూడా చేసేయండి. ఇక్కడ డైరెక్ట్గా సెండ్ మనీ మీద క్లిక్ చేసి మన బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని అకౌంట్ నెంబర్ అని యాడ్ చేసి సింపుల్గా అమౌంట్ అనేది విత్డ్రా పెట్టచ్చు. విత్ ఇన్ 24 అవర్స్ అప్పుడు మన అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా ట్రూ బ్యాలెన్స్ మీరు ఇన్స్టెంట్గా లోన్ తీసుకోవచ్చు. ఇంకా అకౌంట్ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది.
అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ ఫినాన్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.